అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితి యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. అతను సిద్ధ వైద్యుడు కానీ ఇంటి నిండా పుర్రెలు. ఇంట్లో తవ్వితే కుప్పలు కుప్పలుగా ఎముకలు. తవ్వే కొద్దీ బయటపడుతున్న నిజాలు. అసలేంటి కథ? ఆ ఇంటిని జేసీబీతో కూలిస్తే లోపలన్నీ పుర్రెలే. ఇంటి ఎదురుగా ఉన్న మట్టి తొలగిస్తే అక్కడన్నీ ఎముకలే. తవ్విన కొద్దీ ఎక్కడ చూసినా మనుషుల కలయపరాలే కనిపిస్తున్నాయి. మిస్సింగ్ కేసుకు సంబంధించి విచారణ చేపట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు తెలిసాయి. ఆ ఇంట్లో ఉండే వ్యక్తి నరరూప రాక్షసుడు అని, వైద్యం పేరుతో వచ్చిన పేషెంట్లను హత్య చేసి ఆ తర్వాత వాళ్ళ ఎముకలతో జ్యూస్ చేసుకుని తాగేవాడని తెలిసింది. అసలేం జరిగిందంటే, తమిళనాడులోని చోళపురంలో 2 రోజులుగా సంచలనం సృష్టిస్తోంది సిద్ధవైద్యుడు కేశవమూర్తి వ్యవహారం. పైకి వైద్యుడిలా కనిపించే ఆ కేశవమూర్తి నరరూప రాక్షసుడు, నరమాంస భక్షకుడు. ఈ విషయాలన్నీ చోళపురంకి చెందిన అశోకమూర్తి మిస్సింగ్ కేసుకు సంబంధించి విచారణ జరిపిన పోలీసులకు ఈ విషయాలు తెలిసి అవాక్కయ్యారు. చోళపురంకి చెందిన అశోక్ కుమార్ అనే 27 ఏళ్ల యువకుడు చెన్నైలోని ఒక ప్రైవేట్ కంపెనీలో కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. దీపావళికి ఇంటికి వచ్చిన అశోక్ పని ఉందని చెప్పి బయటకెళ్లాడు. చాలాసేపటికి తిరిగి రాలేదు. దీంతో అక్కడ ఇక్కడ వెతికిన కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అశోక్ నాన్నమ్మ ఇచ్చిన కంప్లైంట్తో వెతకటం మొదలుపెట్టిన పోలీసులు అశోక్ చివరగా కేశవమూర్తిని కలిసినట్లు చెప్పారు. దీంతో కేశవమూర్తిని అదుపులోకి తీసుకున్న పోలీసులు అతన్ని విచారించారు. అశోక్ తన దగ్గరికి వచ్చింది నిజమే అని ఒప్పుకున్నాడు. ఇక పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే అన్ని విషయాలు చెప్పాడు. అశోక్తో స్వలింగ సంపర్కం చేశానని, అతను స్పృహ తప్పి పడిపోవడంతో ఆ తర్వాత మత్తుమంది ఇచ్చి హత్య చేశానని చెప్పాడు. అతని శవాన్ని ఇంటి ముందు పాతిపెట్టినట్లు చెప్పాడు. దీంతో శవాన్ని వెలికి తీసిన పోలీసులకు అశోక్ శరీరంలోని కొన్ని భాగాలు మిస్ అయినట్టు కనిపించాయి. దీంతో అవి ఏమయ్యాయని విచారించగా తాను సూప్ చేసుకుని తాగినట్టు చెప్పాడు కేశవమూర్తి. కేవలం అశోక్ని మాత్రమే కాదు, ఇంకా చాలా మందిని చంపినట్లు బయటపడింది. దీంతో ఆ ఇంటిని జేసీబీతో కూలగొట్టిన పోలీసులకు విస్తుపోయే నిజాలు బయటపడ్డాయి. ఇంట్లో ఎక్కడ చూసినా పుర్రెలు ఎముకలే కనిపించాయి. దీంతో అవాక్కైన పోలీసులు కేశవమూర్తిని విచారిస్తున్నారు. ఇక ఈ కేసుకు సంబంధించి ఇంకెన్ని విషయాలు వినాల్సి వస్తుందో అని అంటున్నారు చుట్టుపక్కల వాళ్ళు. కేశవమూర్తిని శిక్షించాలని, అప్పుడే ఇలాంటి వాళ్ళు భయానికి గురవుతారని అంటున్నారు స్థానికులు.